हेलो अंडी अंदर की गुड मॉर्निंग आई मणिता पतिपाटी अंदर बहुना चाला बहुना सो इपड़े टाइम वे करेक्ट 8 अट्ला सो ई रोजु मम्मी मोकल कदा मोकल नाटा मिदीद कटा कं कदा मन की डेड एंड रोड वस्तुई एक्व वेहिकल्स अभी तिगा अंदकनी कोई कंफर्टेगा चूपस्ताकसारे ब्लॉग कंटिन्यू हेलो अंडी अंदर की गुड मॉर्निंग सो इकड़े मन की वर्ष पड़ती कदा टू डेज नीचे सो दाने वाले चूँगी चुटू भले ग्रीनरी उंकला वर्ष पड़ता कदा अंजी सिंपल अट्ला मुग्गुटा इंकोचे इधी चप्पल स्टैंड कदा దీనికి ఏంటంటే బడ్జెట్ లో ఇలా పెట్టామన్నమాట అంటే మనం ఇంకా షీట్స్ అవేం అంటించకుండా సో ఇలా పెయింట్ తెచ్చి వేసేసాము సేమ్ ఏంటంటే ఇక్కడ విండోస్ ఉంది కదా ఈ కలర్ వచ్చేలాగా వేసామన్నమాట ఇదంతా కూడా నానే సో ఇది మొత్తం కూడా ఇలా వేసామన్నమాట స్టోరేజ్ అయితే ఫుల్ ఉంది మనకి చూసారు కదా ఇంకా ఏం పెట్టలేదు ఇక్కడ వచ్చేసి బర్డ్స్ పక్షులవి గింజలు పెట్టాను ఇవన్నీ అవే పైరాక్ వరకు ఏదైనా పెట్టుకోవడానికి కింద చెప్పులు గాని ఇంకా మిగిలిన ఏమన్నా ముగ్గురాళ్ళు అవి ఉంటాయి కదా సో అన్నీ అక్కడ పెట్టుకుంటాను సో ఇది కూడా నీట్ గా కనిపించడానికి Amazon లో ఇది ఉంటది కదా ప్లాస్టిక్ గ్రాస్ అదైతే తెప్పించానండి తెప్పిచి ఇలా వేసేసాము అన్నమాట సో ఇప్పుడైతే దీని లుక్ ఇలా ఉంది సో కొంచెం నీట్ గా కనిపిస్తదన్నమాట సో వర్షాలు కాబట్టి కొంచెం చికాగ్గానే ఉంటదండి ఇవన్నీ చూడండి వి పక్షులు పీకేస్తున్నాయండి నేను ఏం చేస్తానంటే ఈ పక్షుల్ని ఇక్కడ పెడుతున్నాను ఇట్లా పెట్టేస్తాను అన్నమాట వాటికి కూడా కొంచెం బైట్ అదంతా కనిపిస్తది హైట్ ఉంటాయి కదా సో అందుకని ఇలా పెట్టాను సో వాటికి బాగుంటది మనకి కూడా లుక్ వైస్ బాగుంటది అని చెప్పి బాగుంది కదా సో ఇలా మార్చాం అన్నమాట చెప్పు స్టాండ్ని సో ఇది ఈ పని చేశాను అన్నమాట చాలా టైం పట్టిందండి దగ్గర దగ్గర 3 కోటింగ్స్ వేసాము చెక్క కాబట్టి మొత్తం కూడా పెయింట్ అబ్జర్వ్ చేసుకుంటా ఉందన్నమాట సో 3 టైమ్స్ చేస్తే ఈ విధంగా సెట్ అయ్యింది సో ఇది ఎలా చేసాము ఇంకా అదండి పిల్లలకి అయితే దోసలు వేసి ఇచ్చేస్తున్నాను ఇంకొక వైపు అమ్మ అయితే లంచ్ ప్రిపేర్ చేస్తుంది టిఫిన్ వరకు నేను చూసుకున్నాను ఇంకా వెంట వెంటనే కూడా లంచ్ ప్రిపేర్ అయిపోవాలి కదండి 9:30 అట్లా స్టార్ట్ చేసేస్తారన్నమాట అమ్మ ఇంకా అమ్మ ఉంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రాగా లౌకే కోసం అని చెప్పి చింతపండు సారీ లెమన్ రైస్ కోసం అని చెప్పేసి అవన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంది ఇంకా నేను వెళ్తాను కదా అని గోంగూర పచ్చడి ఇలాంటివి ఒక 2 డేస్ ఉంటుంది కదా అన్న వేలో చేస్తూ ఉంది ఇంకా పిల్లలకి అయితే నేను దోశలు వేసి ఇచ్చేసి పిల్లల్ని రెడీ చేసేసాను ఇంకా లౌకేకి జడలు ఒక్కటే వేయాలండి జడలు వేసేస్తే తనైతే రెడీ అన్నమాట ఇంకా వీళ్ళిద్దరూ ఇక్కడ కొంచెం వీళ్ళతో టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది ఇప్పుడు రాగానే ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా స్టాప్ చేయలేము అప్పటికే ఒక 4 డేస్ ఏమో లీవ్ ఎక్స్ట్రా పెట్టేశారనమాట ఊరి నుంచి రావడానికి ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక బ్లౌజ్ ఉంటే ఆ పని అయితే చేస్తూ ఉన్నానండి కొరియర్ పంపించాలి ఈ వర్క్ బ్లౌజ్ని సో ఇంకా స్టోన్స్ అవి అంటించాల్సి అంటే ఇంకా పెడుతూ ఉన్నాను ఇంకా పిల్లలు రెడీ అయిపోయారు కదా ఇంకేం పని ఉందిలే అని చెప్పి లంచ్ అంప్రిపేర్ చేస్తుంది కదా అందుకని నెక్స్ట్ ఇంక ఇక్కడ లౌకే వెళ్ళిపోతుంది లౌకే మకంట స్కూల్కి వెళ్తుంటే ఏడుపు వచ్చేస్తుందంటండి అంటే నాతో పాటు ఎక్కువ లేదు కదా తను సో తను నన్ను వదిలి వెళ్ళాలంటే చాలా బాధపడిపోతుంది నన్ను చూడగానే ఏడ్చేస్తుంది ఆటో అక్కడికి రాగానే నా వైపు చూస్తుంది కళ్ళల్లో నీళ్ళు తిరిగేస్తున్నాయి సో సండే అలా వస్తే ఈసారి కొంచెం ఎక్కువ రోజులు తనతో ఉన్నాము అంటే ఇంక మళ్ళీ నార్మల్ అయిపోతుంది అనమాట తను చాలా ఇమోషనల్ అండి రిలేషన్స్ విషయంలో ఋత్విక్ ఏంటంటే వాడు ఏం పట్టించుకోడు లోపల వాడు కూడా చాలా డీప్గా థింక్ చేస్తాడు కానీ లౌకే మెంటాలిటీ చాలా సెన్సిటివ్ ఉంటుంది చిన్నప్పుడు కూడా మీరు చూసుంటారు ఒక 3 ఇయర్స్ బ్యాక్ చిన్న ఏజ్లో 2 ఇయర్స్ 1.5 ఇయర్ ఉండిందండి అప్పుడు సో అప్పుడు కూడా ఒక సాంగ్ వస్తుంది కదా గోమాత సాంగ్ కథ కథని సాంగ్ లాగా పెట్టుంటారు సో ఆ టైంలో కూడా లౌకే అయితే భలే ఏడ్చేసింది వాళ్ళ మదర్కి పిల్ల దూరం అయిపోతుంది అని చెప్పేసి
సో అలాగా తాను చాలా సెన్సిటివ్. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ సాంగ్ పెట్టామంటే చూడదండి. ఇక్కడ అమ్మ కర్రీ చేస్తుంది, నేను ఎగ్స్ అయితే ఇక్కడ ఎగ్ బాయిలర్లో ఉడకబెట్టేశాను. అంటే ఎక్కువ టైం లేదు కదా, అమ్మ రెండు గ్యాస్లని యూజ్ చేసేస్తుంది. ఒకవైపు రైస్ పెట్టింది, ఒకవైపు గోంగూర పచ్చడి చేస్తుంది, ఇంకా అలాగా వన్ బై వన్ చేస్తూ ఉంది. కాబట్టి సరేలమ్మ ఎగ్ బాయిలర్ ఉంది ఇలాగా పెట్టేద్దాము అని చెప్పేసి దాంట్లో పెట్టాను. నార్మల్గా అయితే ఆ కరెంటువి నాకు ఎక్కువ యూజ్ చేయడం ఇష్టం ఉండదండి, అందుకని ఆ రైస్ కుక్కర్ కానీ అవన్నీ తీసి పక్కన పెట్టేశాను. కాకపోతే ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పి వాడటమే. ఇప్పుడు రెండు స్టవ్లు కూడా, ఒకవైపు టిఫిన్ అవుతుంది, ఒకవైపు కర్రీ అవుతుంది. అమ్మ వరుసగా ఇంకా అన్ని లైన్లో పెట్టిందనమాట, లెమన్ రైస్ కోసం పులుసు అదంతా రెడీ చేస్తుంది. ఒకవైపు చూసారు కదా రైస్ ఉడుకుతుంది, మళ్ళీ కర్రీ చేయాలి. ఇంక పిల్లలకి టైం అయిపోతూ ఉంటుంది కదా, సో అందుకని చెప్పి ఇంకా నేనైతే ఎగ్ బాయిలర్లో వేసాను. అదేంటంటే ఆ సెల్ఫ్ కింద పెట్టాను, ఆ వేడికి ఆవిరి అంతా కూడా డోర్కి వెళ్ళింది. ఏంటి వాటర్ వస్తున్నాయి కబోర్డ్స్లో నుంచి అంటుందమ్మ. బట్ ఏంటంటే ఈ ఆవిరికి ఆ డోర్ పైన జస్ట్ అలా ఉండిందనమాట వాటర్. ఒకసారి చూడగానే నేను షాక్ అయ్యాను, ఏంటి వాటర్ వస్తుంది అని చెప్పి. సో ఇంక ఇక్కడ అమ్మ వంకాయ కర్రీ చేస్తుందండి. భలే ఉంటుందండి ఇలాగ చేసుకుని ఇంటి వేడి వేడిగా. ఎగ్ వేసాము అంటే బాగుంటుంది, ఎందులోనే ఎండు చేపలు వేసి చేస్తుందండి అమ్మ. వాటన్నింటి నేను చాలా మిస్ అవుతున్నా. ఒకప్పుడు అమ్మ రెగ్యులర్గా కూడా చేసిన కర్రీ రిపీటెడ్గా అయితే చేయదండి. ఇంకా నేనైనా కానీ 4 డేస్ వీక్లో ఖచ్చితంగా 3 డేస్ అయినా కానీ మా ఇంట్లో పప్పు పప్పు చారు ఇలా ఉంటుంది. బట్ అప్పట్లో ఏంటంటే అమ్మ ప్రతిరోజు అంటే మార్నింగ్ ఒకసారి కుక్ చేస్తుంది, మళ్ళీ ఆఫ్టర్నూన్ అంటే ఈవినింగ్ అలాగా మారుస్తూ ఉంటుంది అన్నమాట. ఓపిగ్గా చేస్తూ ఉంటారు. మార్నింగ్ కర్రీ నచ్చలేదు అంటే ఈవినింగ్ మళ్ళీ ఏదో ఒకటి ఖచ్చితంగా కూడా చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగా చాలా ఇలాగే టమాటా వేయడం, ఎండు చేప వేయడము, ఇలాగ చాలా రకాలుగా వంట చేసేదండి. చింతాకు వేసి ఎండు చేప చేయడము, ఇవన్నీ అప్పట్లో అయితే తిట్టేదాన్ని, ఎందుకు ఇలా చేస్తావు అని చెప్పి. అంటే తినేవాళ్ళం కాదనమాట. బట్ ఇప్పట్లో ఏంటంటే అవన్నీ తినాలి అంటే ఒక్కరోజులో అన్నీ తినలేం కదండి. సో అందుకని ఈరోజు ఎగ్ వేసి వంకాయ కర్రీ అయితే చేపించుకున్నాను. ఇంకా ఎగ్స్ కూడా ఉడికిపోయాయి, సో వాటిని అయితే పక్కన పెట్టేశాను. సో మంచిగా వంకాయలు కూడా లేతగా ఉన్నాయన్నమాట. అందుకని ఇంకా చూడగానే వంకాయ ఇట్లా గుడ్డు వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చేపించుకుంటున్నాను అనమాట. అండ్ అలాగే ఇంకా మన ఇంట్లో ఫ్రెష్గా తినడం అలవాటండి మాకు. వంగ చెట్లు ఎప్పుడు ఉండేవి, ఇవైనా కానీ నార్మల్ వంకాయలు అంటే మనం కొనుక్కుంటాం కదా, అవైనా నల్లవైనా ఏవైనా కానీ తోటలు ఉంటాయి కాబట్టి అక్కడైనా లేదంటే మన ఇంట్లో 2 చెట్లు వేసుకున్నా కానీ వంకాయలు ఎప్పుడు ఉండేవి. సో ఇంకెప్పుడైనా అమ్మ ఊరు వెళ్ళినప్పుడు అలాంటప్పుడు నేను అన్నయ్య ఉండేవాళ్ళం కదా, ఆ ఒక్క వంకాయ 2 వంకాయలు తీసుకొని మేమే కర్రీ చేసుకునేవాళ్ళం అనమాట, ఎంత టేస్టీగా ఉండేదో. సో ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా నేను టిఫిన్ చేస్తున్న టైం వచ్చేసి 10:30 అయింది. ఇప్పుడు రేణు సురేష్ గారు అయితే దోశలు తింటున్నామన్నమాట. దోశలు రెగ్యులర్ కలర్ రాలేదు, అమ్మ నిన్న పిండి వేసిందనమాట. అంటే నేను కలపలేదో అమ్మ కలిపింది. సో అందులో ఏంటంటే కొంచెం మినపప్పు ఏదో తగ్గించినట్టుందండి, దానివల్ల కొంచెం కలర్ రాలేదు. దోశలు అయితే టేస్టీగానే ఉన్నాయి కానీ కలర్ నేను చేసేలాగా రాలేదనమాట. అటుకులు వేయడం తక్కువ వేసిందా ఏమో తెలీదు. సో ఇంకా ఎగ్స్ ఏంటంటే ఎగ్ బాయిలర్లో వేయటం వల్ల చాలా నీట్గా వస్తాయండి ఒలుచుకోవడానికి. సో ఇది వాడండి అని అయితే నేను చెప్పను కానీ ఎమర్జెన్సీ టైంలో ఇప్పుడు పిల్లలకి టైం అయిపోతూ ఉంటుంది, ఎవరైనా రిలేటివ్స్ వస్తున్నారు, అప్పుడు మనము 2 స్టవ్లు మీద అందరి ఇళ్ళలో 4 స్టవ్లు ఉంటాయంటే కాదు కదా, 2 స్టవ్లు అలా ఉన్నప్పుడు తొందరగా వంట అయిపోవాలంటే ఇది కొంచెం బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఎమర్జెన్సీ టైంలో అయితే యూజ్ చేసుకోవచ్చు కానీ రెగ్యులర్గా కరెంటువి ఇలాంటివి తగ్గిస్తేనే బెటర్ అని నా ఒపీనియన్. నేనైతే నిజంగా వాడనండి. సో వాడాలన్నా కానీ నాన్ స్టిక్ కానీ ఇలాంటివి నాకు నచ్చట్లేదు. 1 or 2 times బాగున్నాయి అని చెప్పి యూజ్ చేస్తాను, తెలియకుండానే అవి తింటున్నా కానీ ఏదో డిఫరెంట్ అయిపోయినట్లు. సో అలా అనిపిస్తుంది, ఇంక అందుకని చెప్పేసి పక్కన పెట్టేస్తూ ఉంటారు అన్నమాట. తీసుకున్నాను ఎప్పుడైనా అవసరం అవుతుందేమో, పిల్లలకి లేట్ అయిపోతుంది అని చెప్పి. బట్ అదేమైందంటే 2-3 సార్లు నేను దాంట్లో కుక్ చేశాను రైస్ కుక్కర్లో, మెత్తగా అవుతుంది అన్నమాట అన్నం. సో ఇంకా సరే ఇది ఏదో బాగాలేనట్లుంది అని చెప్పేసి ఇంకా నా వల్ల అవ్వలేదు. అది కూడా నాన్ స్టిక్ వచ్చింది బౌల్లో, ఇంకా దానివల్ల అస్సలు కుక్ చేయాలనిపించలేదు, అందుకని దాన్ని కూడా పక్కన పెట్టేశాను కొత్తది.
ఇంకా అమ్మ అయితే గోంగూర పచ్చడి చేసింది, అలాగే ఎగ్ కర్రీ చేసి పిల్లలకైతే వంకాయ కర్రీ చేసి పెట్టేసిందండి క్యారేజ్. ఇంకా పులిహోర కోసం అని చెప్పేసి పులుసు కొంచెం కలిపిందనమాట. ఇంకా మళ్ళీ గోంగూర పచ్చడి ఇవన్నీ చేసేసి అన్నీ మళ్ళీ బట్టలు ఉంటే బట్టలు మిద్ద మీద ఆరేసేసి, నేనేంటంటే మిషన్ వర్క్ కొంచెం ఉండింది ఈరోజు, సో అది చూసుకుంటూ ఇంకా వీడియో సరిపోతూ ఉండింది. నాదేంటంటే నా లోకంలో నేనే ఉండనండి, కొంచెం అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు అయినా కొంచెం పనులు తగ్గించుకొని కొంచెం టైం స్పెండ్ చేద్దాం అనుకుంటాను, కానీ నా లోకం నాకే అర్థం కాదనమాట పనులు, అలా ఉంటుంది నా పరిస్థితి. ఇంకా అమ్మ అన్ని పాపం చేసేసుకొని వెళ్ళిపోయింది, వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు వీడియో అదేం షూట్ చేయలేదండి నేను. ఇంకా అమ్మ వాళ్ళైతే వెళ్ళిపోయారండి ఈరోజు, ఇందాకే వెళ్ళారనమాట. ఇంక వెళ్ళేటప్పుడు నేను వీడియో అదేమీ షూట్ చేయలేదు, టైం అలాగా సరిపోతూ ఉండింది అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మ వెళ్తూ వెళ్తూ కూడా పాపం అన్నీ రెడీ చేసేసి వెళ్ళింది. ఇది వచ్చేసి లౌక్య, ఈ మధ్య పులిహోర బాగా ఇష్టంగా తింటుందండి, అది కూడా అమ్మ చేసింది బాగా ఇష్టం అంట. అక్కడైతే రెగ్యులర్గా తినేది, ఏదో ఒక టైంలో అలాగ చేసి పెడితే తింటా ఉండేది అనమాట. ఇప్పుడు మనం స్నాక్స్ లాగా ఎలా తింటామో అలాగా. ఇంకా లౌక్య కోసం అని చెప్పేసి కొంచెం పులుసు ప్రిపేర్ చేసింది, చింతపండు కాదండి ఇది, నిమ్మకాయతో చేసింది అనమాట. సో ఇదే టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇది వచ్చేసి తాలింపు కోసం అని చెప్పి చేసింది. సో నెక్స్ట్ పాలు కాగబెట్టాను నేను, ఇంకా పిల్లలకి ఇద్దామని చెప్పేసి మర్చిపోయాను అనమాట. సో ఇదండి అమ్మ వెళ్తూ వెళ్తూ కూడా అన్నీ రెడీ చేసేసి రైస్ ఉండింది, సో ఇంకా గోంగూర పచ్చడి కూడా చేసింది, అన్నీ రెడీ చేసి వెళ్ళింది అనమాట. సో ఇంకా ఒక 2 డేస్ ఉండమని చెప్దాము అనుకుంటే వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇల్లు అన్న తర్వాత వర్క్స్ ఇవన్నీ కూడా, ఇంకా వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో ఇదండి మోస్ట్లీ వాళ్ళ బ్లాగ్. సో ఇది రైస్ ఇంకా మాకు కూడా సరిపోతుంది, ఇంక నేనేం మళ్ళీ స్పెషల్గా ఏం కుక్ చేయవలేదు. అమ్మ వాళ్ళు కూడా కొంచెం అంత రైసే తినేసి వెళ్ళిపోయారు, టిఫిన్ కంటే కూడా వాళ్ళు ఇలాగ అన్నం అవి తినడానికి ఇష్టపడతారండి. సో దోశల పిండి కూడా ఉండింది, దోశలు ఏం తినలేదు. ఇంక ఇవన్నీ కూడా నీట్గా సర్దేసుకోవాలి, హడావిడిగా వెళ్తూ చేసి అప్పటికి మళ్ళీ కొన్ని అంట్లు ఉంటే అంట్లు కూడా తోమేసింది, చూసారు కదా. బట్టలు కూడా ఆరేసేసింది అనమాట, చూసారు కదా నీట్గా. చామంతి మొక్కలు అయితే ఇటువైపు పెట్టాము, చూసారు కదా. ఇవి ఎల్లో కలర్ అని చెప్పారండి, కాకపోతే అన్నీ మిక్స్ అయినట్లు కనిపిస్తుంది. అది వచ్చేసి మరువం అనమాట. ఇదేంటంటే మనము పువ్వుల్లో వేసుకుంటే భలే స్మెల్ వస్తుంది, బాగుంటుంది కూడా, చూసారు కదా. ఇది బ్రతకడం చాలా కష్టం అండి, వన్స్ ఒకసారి బ్రతికింది అంటే బాగా గ్రో అవుతుంది, చూద్దాం. కాకపోతే మళ్ళీ అయినా తెచ్చి వేస్తాను, చాలా బాగుంటుంది ఇది. ఇది వచ్చేసి ఒక చామంతి. ఇంకా మనకేంటంటే డిసెంబర్ వరకు, జనవరి ఫిబ్రవరి వరకు కూడా చామంతులు బాగా పూస్తాయన్నమాట, సో అందుకని చెప్పి తెచ్చాను. ఇప్పుడు సీజన్ చామంతులకి, ఇప్పుడు వేసాము అంటే వర్షాలకి బాగా పాతుకొని మనకి జనవరి ఫిబ్రవరిలో బాగా ఫ్లవర్స్ వస్తాయి, సంక్రాంతి అప్పటికి బాగా వస్తాయండి. సో ఇది వచ్చేసి వైట్ లాగా ఉంది, వైట్ అయితే ఇలా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ 20 రూపీస్కి ఏమి ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది, ఆల్మోస్ట్ అన్నీ మిక్స్ అయిపోయినట్టున్నాయి కలర్స్ అన్నీ. ఇవి చిన్న చామంతులు అండి, అర్థమైపోతుంది ఆకులను చూడగానే మనకు అర్థమైపోద్ది. సో ఇక్కడ చూసారు కదా ఈ రోజ్ ప్లాంట్ అయితే పూస్తూనే ఉంది, ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చింది, ఇంకా పెద్దది అవ్వలేదు, ఇక్కడ ఒక మొగ్గ ఉంది. సో బాగానే వస్తుంది, చెట్టు ఏంటంటే చనిపోద్ది అనుకున్నాను కానీ బాగా వస్తుంది. ఆల్మోస్ట్ ఇక్కడ మట్టి బాగానే ఉందండి, అన్ని మొక్కలు కూడా బాగా గ్రో అవుతున్నాయి, చూసారు కదా. చాలా రోజులు అయింది మీకు మొక్కల గురించి చెప్పి అందుకని. ఇక్కడ గుమ్మడి చెట్టు చూడండి, మళ్ళీ మంచిగా ఈసారి అయితే వాటర్ అది పడుతున్నాము, వర్షాలు పడుతున్నాయి కాబట్టి గుమ్మడి చెట్టు అయితే భలే గ్రో అవుతుంది. అండ్ ఫ్లవర్స్ చూడండి. సో మనకి ఇంకా గుమ్మడికాయలకి ఇబ్బంది లేదు, చాలా బాగా గ్రో అవుతున్నాయి, వర్షం పడుతుంది కదా దానివల్ల. ఇంక ఇటువైపు అయితే 2 రోజెస్ వేసామన్నమాట. ఇది వచ్చేసి నాటు రోజా, నాకు ఇవి ఇష్టం అండి, దేవుడికి పెట్టుకోవాలన్న బాగుంటుంది. అండ్ చెట్టు కూడా బాగా ఎక్కువ రోజులు గ్రో అవుతుంది అన్నమాట, తొందరగా చనిపోకుండా. సో ఇది తెచ్చుకున్నాను, ఒకే కొమ్మకి 3 మొగ్గలు ఉన్నాయి. సో ఇవి 2 ఇక్కడ వేసుకున్నాం. ఇంకా కొన్ని కుండీలు పైన ఉన్నాయి కదా ఆల్రెడీ, అవి కూడా తీసుకొచ్చి చామంతులు కానీ ఏదో ఒకటి పెట్టేస్తాను.